టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మడలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మలి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నిమ్మడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మడలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మలి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నిమ్మడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మడలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మలి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నిమ్మడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని కోటబొమ్మలి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నిమ్మడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ రీజనల్ కోఆర్డినేటర్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. ఈ రోజు ఉదయం నిమ్మాడ గ్రామం నుంచి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోటబొమ్మలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. జనవరి 31వ తేదీన పంచాయతీ తొలి విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిమ్మాడ గ్రామంలో వైసీపీ మద్దతుదారు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంపై కేసు నమోదైంది.
ఆ గ్రామంలో అప్పన్న అనే వ్యక్తి వైసీపీ మద్దతుదారునిగా సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ప్రయత్నించగా అచ్చెన్నాయుడు ఆయన అనుచరవర్గం అడ్డుకుందనే ఫిర్యాదు అందింది. దీనిపై టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడు శ్రీనివాస్ తన అనుచరులతో ఆ గ్రామానికి వెళ్లి అప్పన్నతో నామినేషన్ వేయించడానికి ప్రయత్నించిన సందర్భంలో అచ్చెన్నాయుడు ఆయన సన్నిహిత సమీప బంధువులైనటువంటి హరిప్రసాద్ ఆయన కుమారుడు సురేష్ తదితరులు తనపై దాడి చేశారని తన కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దాడి ఘటనలో 29 మందిని గుర్తించి వారిలో 15 మంది మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా అచ్చెన్నాయుడిని ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి కోటబొమ్మాలికి తరలించడం జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు ఇది కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ అచ్చెన్నాయుడు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. పోలీసులు వైసీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ తోతులుగా వ్యవహరిస్తూ తెలుగుదేశం వర్గాలను ఇబ్బంది పెడుతున్నాయని, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకుల మీద దాడులు జరిగినా చివరికి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గొల్లల గుంటలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సభ్యుల పుష్పావతి భర్త నిన్న సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించాడు శ్రీనివాసరావు రెడ్డి అనే వ్యక్తి. ఇటువంటి సంఘటనల మీద ఏ విధమైన చర్యలు తీసుకొని పోలీసులు ప్రభుత్వం కక్ష సాధింపు జరిగా వైసీపీ మద్దతుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. దీనిపై అచ్చెన్నాయుడు అరెస్ట్ పై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి తెలుగుదేశం శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అయితే సతీష్, వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు ఇది ఎంతవరకు నిజమంటున్నారు? అధికారులు ఏమంటున్నారు దీనిపై? 31వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగింపు సమయంలో జరిగిన ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని అంతటినీ మనం అంతా గమనించడం కూడా జరిగింది. అప్పన్న అనే వ్యక్తి అక్కడ పంచాయతీకి పోటీ చేయకూడదని చెప్పి అచ్చెన్నాయుడు ఫోన్లో కూడా అతనికి సూచించడం కూడా ఫోన్ కాల్ని మీడియాకి అచ్చెన్న లీక్ చేయడం జరిగింది. 31వ తేదీ ఉదయమే ప్రశాంతంగా నామినేషన్ దాఖలు చేయడానికి అప్పన్న అనే వ్యక్తి వెళ్ళినప్పుడు అతన్ని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అడ్డుకున్నారని అప్పన్న ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిని ఆశ్రయించారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తమ కేడర్ తోటి పోలీసు బలగాలతోటి ఆ గ్రామానికి చేరుకుని, నిమ్మాడ గ్రామానికి చేరుకుని హంగామా చేయటం, తెదేప వైకాప వర్గాల మధ్య దాడి ప్రతిదాడి జరగడానికి ఘర్షణ వాతావరణం నెలకొనటం, పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని వివాదాన్ని సర్ది మణిగించి నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే దీనిపై అచ్చెన్నాయుడు బెదిరించినట్టుగా లీక్ చేసిన వీడియోలో కూడా, ఆడియోలో కూడా చాలా వివరాలు ఆ రోజునే ప్రసారం జరిగినాయి. దీని మీద ఇరు వర్గాలు ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ కేవలం వైసీపీ చేసిన ఫిర్యాదునే పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేశారనే ఆరోపణ వినిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సతీష్.